పిల్లలు నేను మీ కథల చదివే బామ్మను ఇచ్చాను ఇప్పుడు మనము నక్క కుందేలు కథ విందాం పూర్వం ఒక కుందేలు ఒక విశాలమైన బురియలో నివసిస్తూ ఉండేది ఈ కుందేలు మీద ఒక నక్క చాలా కాలంగా కన్ను వేసి ఉంచింది కుందేలును పట్టడానికి ఎన్నో యుక్తులు పన్నింది కానీ కుందేలు మీద నక్క జిత్తులు ఏవి పారలేదు చివరకు నక్క కుందేలును పట్టడానికి ఒక గొప్ప ఉపాయం ఆలోచించింది కుందేలు ప్రతి ఉదయం ఒక దారి వెంట షికారుకు వస్తుంది ఆ దారిలో నక్క కాస్త తారు పూసి దానిపైన పచ్చగడ్డి తెచ్చి వేసింది మన్నాడు ఉదయం కుందేలు తన అలవాటు ప్రకారం షికారుకు వెళ్ళేటప్పుడు తారులో దాని కాళ్ళు అంటుకుపోయాయి కుందేలు గడ్డిని తొలగించి చూసేసరికి తారు కనిపించింది చేసేది లేక కుందేలు తారులో అలాగే ఉండిపోయింది ఇంతలో నక్క వచ్చి కుందేలుని చూసి తన యుక్తి పారినందుకు ప్రమాణందం చెంది చితుకులు గుచ్చి పక్కనే వేసి మంట చేయసాగింది నక్కబావా నక్కబావా దయచేసి మంట ఇంత దగ్గరలో వేయవద్దు నాకు నిప్పు చూస్తే చెడ్డ భయం అనేది కుందేలు భయపడితే ఎలా నిప్పుకు ఇంకా చాలా దగ్గరగా రావాల్సి ఉన్నావే అన్నది నక్క నిప్పును కుందేలుకు కొంచెం కొంచెమే దగ్గరగా తోస్తూ చివరకు ఆ బుద్ధులేని నక్క నిప్పు కుందేలుకు ఎంత దగ్గరగా ఇచ్చిందంటే కుందేలు కాళ్ళను పట్టి ఉంచిన తారు కరగనారంభించింది ఉన్నట్టుండి కుందేలు చెంగున ఒక గంతు వేసి నక్కబావా నక్కబావా నా ప్రాణం కాపాడినందుకు 10,000 నమస్కారాలు అంటూ తన బురుగులోకి దూరి పారిపోయింది నక్క తెల్ల మొహం వేసింది